ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. దీపావళి పండుగను పేదింటి ఇళ్లలో మరింత ఆనందంగా మార్చేందుకు ఏపీ సర్కార్ దీపం పథకాన్ని అమలు చేస్తుంది. దీపావళి నుంచి ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టగా నేటి నుంచి లబ్ధిదారులు బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. ఉదయం 10 గంటల నుంచి అర్హులు గ్యాస్ బుకింగ్ చేసుకుంటున్నారు. ఎప్పటిలాగే గ్యాస్ బుక్ చేసుకోవచ్చు. తెలరేషన్ కార్డు కలిగి గ్యాస్ కనెక్షన్లు ఉన్నవారంతా గ్యాస్ బుకింగ్ చేసుకోకనే ఒక మెసేజ్ లబ్ధిదారుని ఫోన్ నెంబర్కు వెళ్తుంది. గ్యాస్ బుక్ చేసుకున్న 24 గంటల్లో పట్టణ ప్రాంతాల్లో, 48 గంటల్లో గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్లను డెలివరీ చేస్తారు. ఈ నెల 31న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. వెంటనే ప్రతి ఇంటికి మొదటి గ్యాస్ సిలిండర్ డెలివరీ చేయడం జరుగుతుంది. గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసిన 48 గంటల్లో డీబీటీ విధానం ద్వారా లబ్ధిదారుల ఖాతాలోని రాయితీ సొమ్ము జమ అవుతుంది. ప్రభుత్వం మొత్తం ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా అందించనుంది. 3 ఉచిత సిలిండర్లలో మొదటి సిలిండర్ 2025 మార్చి 31 లోపు, రెండోది జూలై 31 లోపు, మూడోది నవంబర్ 30 లోపు ఎప్పుడైనా పొందొచ్చు. ఈ పథకం అమల్లో లబ్ధిదారులకేమన్నా సమస్యలు ఎదురైతే టోల్ ఫ్రీ నెంబర్ 1967 కు ఫోన్ చేసి ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చు. ఈ మేరకు నిధులు కూడా విడుదలయ్యాయి. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించిన సబ్సిడీ నిధులు విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లబ్ధిదారులకి ఒక సిలిండర్ సబ్సిడీ మొత్తం 895 కోట్లను విడుదల చేశారు. మరోవైపు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఈకేవైసీని తప్పనిసరి చేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 20 లక్షల వినియోగదారులు ఈకేవైసీకి చేయకపోవడంతో పథకాన్ని పొందలేకపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డుదారులు 1.47 కోట్ల మంది ఉండగా అందులో నేటికి సుమారు 20 లక్షలకి పైగా గ్యాస్ ఏజెన్సీల వద్ద ఈకేవైసీ చేసుకోలేదు. ఈకేవైసీ కాని పక్షంలో గ్యాస్ కంపెనీల వద్ద ఉండే డేటా, ప్రభుత్వం వద్ద ఉండే డేటా సరిపోయే అవకాశం లేనందున ఉచిత గ్యాస్ పొందే అవకాశం లేకుండా పోతోంది.